नमस्ते वेलकम टू केएनटीवी ओक एक्सक्लूसिव अपडेट चूद्दाम देश में करोना वायरस तीव्रता रोज रोजुक पेरुगुतुने उंदी मरी ముఖ్యంగా తెలంగాణలో రోజుకి కనీసం 150కి పైన కేసులు నమోదవుతున్నాయి దాంతో కరోనాను నివారించడానికి మార్చి మొదటి వారం నుంచి దేశవ్యాప్తంగా పాఠశాలలు మూసివేసిన విషయం అందరికీ తెలిసిందే అయితే కరోనా వ్యాప్తి ఎప్పుడు తగ్గుతుంది స్కూల్స్ ఎప్పుడు రీఓపెన్ చేస్తారు అన్న ప్రశ్న అందరిలోనూ మెదులుతూనే ఉంది ఆ ప్రశ్నకు జవాబుగా తాజాగా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆగస్టు తర్వాత స్కూళ్లు కాలేజీలు రీఓపెన్ చేస్తామని చెప్పారు ఇదే విషయమై టిఎస్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ స్పందించి తెలంగాణలో ప్రైవేట్ స్కూల్స్ దసరా వరకు తెరిచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు అలాగే 3 నెలలు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను చూసిన తర్వాత స్కూళ్లు పాఠశాలలు తెరవడంపై ఆలోచిస్తామన్నారు స్కూళ్లలో శానిటైజేషన్ నిబంధనలు భౌతిక దూరం పాటించడం వంటివి కష్టతరమని చెప్పుకొచ్చారు